ఈ పనస చెట్టును చూడండి, చాలా పనస పండ్లు ఉన్నాయి కదా. ఇక్కడ చుట్టూ మొత్తం పనస చెట్లు ఉన్నాయి. కేవ్స్ లోపలికి వెళ్ళడానికి అడల్ట్స్కి 50 రూపీస్, చైల్డ్కు 30 రూపీస్ టికెట్. ఇదే ఎంట్రన్స్, మనం ఇక్కడ నుంచి చాలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ గుహలో గుంపులు గుంపులుగా ఆది మానవులు నివసించేవారని ఆర్కియాలజిస్టులు కనుక్కున్నారు. కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే మనం దాదాపు 2000 స్టెప్పులు ఎక్కాలి. ఇక్కడ చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి అడవి జంతువుల నుంచి సేఫ్టీ కోసం ఆది మానవులు అంత పైన గుహలో ఉండేవారంట. ఇక్కడ ఒక గుహ కనిపిస్తుంది కదా, మనం ఇందులో నుంచి వెళ్ళాలి. మనం ఎంత హైట్కి వెళ్ళాలో చూస్తున్నారు కదా మీరు. లొకేషన్ చాలా బాగుంది కదా, మనం ఎంత హైట్కి వచ్చామో చూడండి. ఇంకా వెళ్ళాలి. పైన కేవ్స్ వ్యూ పాయింట్ ఉంటాయి. ఇదే వ్యూ పాయింట్, చాలా హైట్లో ఉన్నాం. చాలా బాగుంది కూడా వ్యూ పాయింట్. ఆయనాడు మొత్తం హిల్స్, ఫారెస్టే ఉంటాయి. మనం ఇప్పుడు కేవ్స్లోకి వెళ్దాం. రెండు పెద్ద బండరాళ్ళు విడిపోయి కేవ్స్ లాగా ఏర్పడ్డాయి. ఇక్కడే ఆది మానవులు నివసించేవారంట. ఇవన్నీ ఆది మానవులు గీసినవే. ఈ సింబల్స్ అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి. జంతువులు బొమ్మలను పోలి ఉన్నాయి, ఇంకా వస్తువుల బొమ్మలను పోలి ఉన్నాయి. అవేవో అర్థం కాలేదు మనకు. ఇక్కడికి ప్రతిరోజు కొన్ని 100ల మంది టూరిస్టులు వస్తూ వెళ్తూ ఉంటారు.
ఇక్కడ ఉన్న గైడ్స్ ఆ సింబల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మ్యాటర్ ఏంటంటే హిందీ, ఇంగ్లీషు, తమిళ్ మనం మేనేజ్ చేయగలం కానీ మలయాళం అస్సలు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఎడక్కల్ కేవ్స్ చూశారు కదా, ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. కేవ్స్కు వెళ్ళే రూట్లో ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ టీ పౌడరు, కాఫీ పౌడరు, మసాలా టీ పౌడర్స్ చాలా రకాలు ఉంటాయి. అంతేకాకుండా స్వీట్లు కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.